హాయ్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. కర్ణాటక ముఖ్యమంత్రిగా బిఎస్ యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆయనకు అనుకూలంగా ఉన్న అధికారులను నియమించుకుంటున్నారు. రైతుల రుణమాఫీల విషయంలో అధికారులతో చర్చించిన బిఎస్ యడ్యూరప్ప తరువాత అధికారుల బదిలీలపై దృష్టి సారించారు. శివమొగ్గ జిల్లా పంచాయతీ ముఖ్య కార్యనిర్వాహక అధికారిగా విధులు నిర్వహించిన సీనియర్ ఐఏఎస్ అధికారి విపి హుక్కేరి ముఖ్యమంత్రి యడ్యూరప్పకు పీఏగా విధుల్లో చేరారు. సీనియర్ ఐఏఎస్ అధికారి విపి హుక్కేరి బిఎస్ యడ్యూరప్పకు చాలా నమ్మకమైన వ్యక్తి. బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండటానికి సీనియర్ ఐఏఎస్ అధికారి బిఎస్ యడ్యూరప్పకు సహకరిస్తారని సమాచారం. వ్యూహాలు రచించడంలో సీనియర్ ఐఏఎస్ అధికారి విపి హుక్కేరి దిట్ట. కర్ణాటక సీఎం గా బాధ్యతలు స్వీకరించిన బిఎస్ యడ్యూరప్ప ఇప్పుడు తన మార్కు రాజకీయాలు మొదలుపెట్టారు. ఐపీఎస్, ఐఏఎస్ అధికారులను బదిలీలు చేస్తూ ప్రతిపక్షాలు అయిన కాంగ్రెస్, జేడీఎస్ పార్టీ నాయకులకు సినిమా చూపిస్తున్నారు. గురువారం కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన బిఎస్ యడ్యూరప్ప తన ప్రభుత్వం మెజారిటీ ఎమ్మెల్యేల బలపరీక్షను నిరూపించుకోవడానికి 15 రోజుల గడువు ఇవ్వాలని గవర్నర్ వాజుబాయ్ వాలాకు మనవి చేశారు. బలపరీక్ష నిరూపించుకోవడానికి గవర్నర్ వాజుబాయ్ వాలా 15 రోజుల సమయం కూడా ఇచ్చారు. అయితే కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేల మద్దతు తీసుకుని ప్రభుత్వాన్ని కొనసాగించాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. ఎమ్మెల్యేలు జారిపోకుండా కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు రిసార్ట్ రాజకీయాలు చేస్తున్నారు. ఎప్పుడు ఏ ఎమ్మెల్యే బీజేపీకి టచ్ లోకి వెళతారో అని కాంగ్రెస్, జేడీఎస్ నాయకులు ఆందోళన చెందుతున్న విషయం తెలిసిందే. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ ఇండియా తెలుగు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.